జై శ్రీరామ్ మామూలుగా హిందువులు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే దేవాలయాల్లోకి వెళ్ళినా లేకపోతే చూడాల్సినటువంటి ప్రకృతి అందమైనటువంటి ప్లేసులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యుత్సాహంతో ఫోటోలు తీస్తుంటారు అలాగే వీడియోలు తీస్తుంటారు తీయకుండి ప్లేసులు కూడా తీస్తుంటారు అక్కడ భక్తి కంటే కూడా వీళ్ళ వీడియో షూటే ఎక్కువైపోతుంది వీళ్ళ పైన అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి సోషల్ మీడియాలో ఎక్కువ పేరు సంపాదించడం కోసం లైకుల కోసం ఇది కొన్నిసార్లు చూసే వాళ్ళకు కూడా జుభిక్షాకరంగా ఉంటుంది వికటగా ఉంటుంది వాళ్ళ యొక్క భక్తికి కూడా ఆటంకం కలిగిస్తుంది అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే చార్ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు రీల్స్ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాఠూరి తెలిపారు డెహ్రాడూన్లో చార్ధామ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పలువురు భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు ఇకపై ఆలయాల ప్రాంగణంలోని యాభై మీటర్ల పరిధిలో వీడియోలు రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారిందని వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తుందని రాధా రాఠూరి వ్యాఖ్యానించారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న చార్థాం యాత్రకు దేశ విదేశాల నుంచి ఇరవై ఆరు లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు హరిద్వార్ రిషికేశులకు గతేడాది కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు మే పదిన కేదార్నాథ్ థాం తలుపులు తెరిచినప్పటి నుంచి లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు చార్ధామును సందర్శించారు కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రితో సహా మూడు థాములు భక్తులతో కిక్కిరిసిపోయాయి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి కేదార్నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తోంది దేవాలయాల్లో ఫోటోలు వీడియోలు మాత్రమే కాదు మామూలుగా చూస్తే మనం ఊర్లో అమ్మవారి పండగ కానీ లేకపోతే దసరా ఉత్సవాలు కానీ వినాయక ఉత్సవాలు కానీ చేసుకుంటున్నప్పుడు పనికిరాని నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సులు ఐటెం సాంగ్స్లతో మనం దేవుడికి వినిపిస్తుంటాం అక్కడ దేవుడు పేరు చెప్పి మనం చేస్తున్నటువంటి ఈ వికృతి శాష్టలకి ఇతర మతస్థుల దగ్గర మనం చులకనైపోవడం పక్కన పెడితే మన భక్తి అంధకారంలో మునిగిపోతుంది ఈ విషయం గురించి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే మన పిల్లలు మనమే చేస్తున్నాం ఇలాంటివి వినాయక చవితి వచ్చేసరికి ఏం పాటలు వేస్తామో మనకే తెలియదు వినాయక చవితి ఊరేగింపులో అసలు రికార్డింగ్ డ్యాన్సులు అమ్మవారి గ్రామ దేవత పండుగలు ఏవైనా ఉంటే అవి కూడా సరే రికార్డింగ్ డ్యాన్స్ ఉంటేనే ఆ పండగకి ఊపు అన్నట్లు తయారైంది మనం చేస్తున్న భక్తేంటి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏంటో అర్థం కావడంలే వినాశకాలే విపరీత బుద్ధి ఆ డీజే సౌండ్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా భక్తి తప్ప అన్నీ ఉంటాయి అక్కడ కొన్ని పెళ్ళిళ్ళకి ఇలాంటికి సొంత పర్సనల్ ఫంక్షన్లకి ఏవైనా సరే మీరు డీజేలు పెట్టుకోవచ్చు తప్పేం కాదు కానీ దేవుడు పేరు చెప్పి మనం ఇష్టం వచ్చినట్లుగా డీజేలు పెట్టి అలాగే ఐటెం సాంగ్స్ పెట్టి రికార్డింగ్ డ్యాన్సులతో మనం దేవుడికి ఊరేగిస్తున్నామంటే అంటే ఇందులో భక్తి ఎక్కడ ఉంది అది ఏదో ఒకరోజు మనల్ని వినాశనం చేస్తుంది మనం వినాశనం వైపు దారి తీస్తున్నాం పాచండ మతాల గురించి మనం పక్కన పెడదాం మన మతం గురించి మనమేం చేస్తున్నాం మన దేవుడి గురించి మనమేం చేస్తున్నాం ఇది ఒకసారి ఆలోచించుకోవాలి మనం వీలైతే మన పిల్లలతో డిస్కషన్ చేద్దాం మన పిల్లలకి దేవాలయాలకు తీసుకెళ్దాం వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి అక్కడ భక్తి నింపాలి కేవలం పేరెంట్స్ దేవాలయాలకి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి లేదా దేవుడికి మొక్కేసి వచ్చేయడం కాదు పిల్లలు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి కూడా భక్తి నేర్పించండి వారానికి ఒకసారైనా తీసుకెళ్ళండి వారానికి ఒకసరైన మీ ఇంటి దేవుడి గుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో ముక్కించండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలి నూట నలభై రెండు కోట్ల మంది బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి పదవిని నిర్వర్తించాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి ఆ వ్యక్తి చెబితే దాదాపు యాభై అరవై కోట్ల మంది వారి మాటగా దాన్ని భావించాలి ఆ మాట వారి జీవితాల్ని తీర్చిదిద్దేలాగో లేకపోతే వాళ్ళని ప్రభావితం చేసేలాగో ఉండాలి దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారంటే దాదాపు యాభై అరవై కోట్ల మంది అంటే నలభై యాభై శాతం మంది ప్రజలు ఆ వ్యక్తిపై ఆమోదయోగ్యం ఉండాలి అలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావడానికి హరువుడవుతారు ఎవరైనా కావచ్చు పార్టీ అనవసరం ఇక్కడ ఎవరైనా సరే ఏ పార్టీని పూర్తిగా నూటికి నూరు శాతం ప్రేమించరు దేశ జనాభాలో అందరూ ఒకే పార్టీని ప్రేమించరు ఎక్కువ శాతం తక్కువ శాతం ఉంటుంది లేదా సగం సగం ఉంటుంది ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కానీ ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు మంత్రితో సహా ఎంపీతో సహా వారి వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం కాదు ప్రజల తరపున మాట్లాడుతున్నారు ప్రజల తరపున పోరాడుతున్నారు ఒక మాట చెబితే అది ప్రజల మాటగా మనకు తెలుస్తుంది నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒక మాట చెబితే జనాలు ఉప్పొంగిపోతున్నారు పులకించిపోతున్నారు యోగి ఆదిత్యనాథ్ గారి గురించి వింటే జనాల్లో ఒక కొత్త భావోద్వేగం తన్నుకు వస్తుంది విదేశాంగ మంత్రి జయశంకర్ గారి గురించి వింటే భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు భారతదేశం వెలుపల ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలు కావచ్చు అలాగే ఇతర దేశస్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి వ్యక్తులు మంత్రుల బీజేపీలో ఇలా ఇలాంటి మంత్రులు ఉండబట్టే ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందని ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు జయశంకర్ గారు ఒక మంత్రి కాదు ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అమిత్ ధోవల్ గారు వీళ్ళందరూ అసలు బీజేపీలో ఒక్కొక్క ఆనిముత్యం అనమాట అలాంటి ఆనిముత్యాలు ఉండాలి నా కొడుకు ఎంపీగా నిల్చుంటున్నాడు గెలిపించండి అన్న పరిస్థితికి వచ్చేసింది రాయబరేలి ప్రజలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక అభ్యర్థన చేశారు నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీని కూడా హక్కును చేర్చుకోవాలని కోరారు ప్రజల ఆశలను రాహుల్ ఏ మాత్రం ఒమ్ము చేయరని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియా గాంధీ రాయబరేలిలో శుక్రవారం నాడు ప్రసంగించారు సోనియా గాంధీతో పాటు ఆయన కుమారుడు రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ కుమార్తె ప్రియాంక కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు చాలా కాలం తర్వాత మీ మధ్యకు రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఎంపీగా మీకు సేవలందించే అవకాశం నాకు కలిగించారు నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మరిచిపోలేను గత వందేళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ సభ్యుల అనుబంధం వేళ్లూరుకుని ఉంది ఈ అనుబంధం గంగా స్వచ్ఛమైనది అవధ్ రాయబరేలీలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైంది అని సోనియా గాంధీ పేర్కొన్నారు రాయబరేలి ప్రజలు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్ గాంధీ ప్రియాంక నేర్చుకున్నారని చెప్పారు రాయ్బరేలీ ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించానని ఇక్కడ ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేదన్నారు ఇందిరాగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకి చెప్పానని చెప్పారు అందరినీ గౌరవించడం బలహీనులను పరిరక్షించడం ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడడం ఎలాంటి భయాలకు తావయ్యికుండడం వంటి పాఠాలు వారికి నేర్పానని చెప్పారు రాయబరేలి ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాననే భావన ఎప్పుడూ కలగలేదని సోనియా గాంధీ అన్నారు ఈ రోజు నా కుమారుడిని మీ చేతుల్లో పెడుతున్నాను అతన్ని ఆదరించండి నన్ను ఎలా ఆదరించారో నా కుమారుడిని కూడా గుండెల్లో పెట్టుకోండి రాహుల్ మీ ఆశలను ఒమ్ము చేయడంటూ సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు రాహుల్ గాంధీ ప్రస్తుతం పోటీ చేస్తున్న రాయబరేలి నియోజకవర్గానికి సోనియా గాంధీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే ఇరవైన రాయబరేలలో పోలింగ్ జరగనుంది ఇది అంటే ఒక కొడుకు గురించి తల్లి చెప్పడం తప్పు కాదు ఏ తల్లి అయినా సరే తన కొడుకు గురించి పిల్లల గురించి మంచిగా చెప్పాలి తప్పేం కాదు కానీ సోనియా గాంధీ గారు ఏదైతే తన కొడుకు గురించి చెప్పారో అదే రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి ఇండియా కూటమికి మరి అలాంటి వ్యక్తి వేరే ఎంపీ గురించి చెబితే వినే పరిస్థితుల్లో ఉన్నారు ఆ ప్రజలు అంటున్నాను నేను పలాను వ్యక్తి ఇండియా కూటమి నుంచి వస్తున్నాడు మీరు ఓట్లు వేసి గెలిపించండి అని రాహుల్ గాంధీ అంటే ఒక్క ఓటైనా పడుతుందా ఈరోజు ఇండియా కూటంలో ఉన్నటువంటి ఏ పార్టీలు అయితే జతకట్టాయో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కంటే రాహుల్ కనీసం ఒక్క శాతం ఎక్కువ కాదు వాళ్ళకంటే దిగువ స్థాయిలో ఉన్నాడు ఇంకా గాంధీల పేర్లు చెప్పి ఎన్ని రోజులు బ్రతుకుతారు గాంధీల పేర్లు చెప్పి ఎన్ని రోజులు ఓట్లు అడుగుతారు గాంధీ పేర్లు చెప్పి ఇంకా ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు ఇప్పుడు ప్రియాంక వాద్రా అనకుండా ఇప్పుడు ఈమె కూడా ప్రియాంక గాంధీ వాద్రా అంట వీళ్ళ అసలు పేరే గాంధీ కాదు గాంధీని గాంధీలు చేసి ఈరోజు గాంధీల కుటుంబమా ఇది అసలైన గాంధీల కుటుంబమా ఇది అయినా ప్రజలు ఆదరించారు ఇంకా ప్రజలపై ఇంకా మీ పిల్లల్ని మీ మనవల్ని రుద్దుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి ప్రజలు తిరస్కరిస్తున్నారు అసహించుకుంటున్నారు మీ వెనకాల ఉన్నది స్వార్థపూరితమైనటువంటి నాయకులు మాత్రమే ఇంకా రాహుల్ గాంధీ గారు చేసిన మేలు ఏదైనా ఉందంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఆయనకి సంతానం లేకపోవడం ఈ దేశానికి కొంత మేలు లేదంటే ఆయనకి కూడా ఒక కొడుకు కూతురు పుడితే మీరు ఇంకా మళ్ళీ వాళ్ళను కూడా రుద్దేస్తారు ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు గొప్పోడైనా సరే ప్రధానమంత్రిగా ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీలో కానీ గాంధీల కుటుంబంలో ఏ ఒక్క కుక్క అయినా సరే వాళ్ళు కుక్కని దత్తత తీసుకున్న సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ ఒక ఒక్కొక్కని దత్తత తీసుకున్న దాన్ని పీఎం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఒక టాలెంట్ ఉన్నటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడు కాంగ్రెస్లో ఎవరైనా ఒకలో ఉంటే ఒకవేళ వాళ్ళని మిగతా నాయకులు ఒప్పుకోరు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేడు అది తర్వాత సంగతి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు जय श्री राम जय हिंद